రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తుర్గపల్లె గ్రామంలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సర్పంచ్ కశుల పద్మ దుర్గాప్రసాద్, జెడ్పీటీసీ సభ్యుడు గుండం నరసయ్య పింఛన్ కార్డులను అందజేశారు. కార్యక్రమంలో కార్యదర్శి శ్రీనివాస్, కారోబార్ పరశురాములు, వార్డు మెంబర్స్ నరసింహులు, మానస రామస్వామి, నర్సవ్వ, జిల్లరాజు, గ్రామస్తులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు కృతజ్ఞతలు తెలిపారు. మనకు అందజేసిన కేటీఆర్ గారు, కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మనం ఆయనను దృష్టిలో పెట్టుకొని మనం మర్చిపోకూడదని నమస్కరించి చెప్తున్నాం. ఈరోజు తుర్కపల్లె గ్రామంలో ఆసరా పింఛన్ తీసుకుంటున్నటువంటి పింఛన్ హోల్డర్లకు అందరికి కూడా ధన్యవాదాలు. ఇవాళ ముఖ్యమంత్రి గారు దూరదృష్టి పెట్టి 200 ఉన్న పింఛన్ను 2000 చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి గారు. వారు ఇవే కాకుండా చాలా పథకాలు పేదవాళ్ళ కోసం పెడుతున్నారు. ఇవాళ కేటీఆర్ గారు ఎవరికి ఆపద వచ్చినా స్కూల్ ఫీజులు కానీ హాస్పిటల్ కానీ వారు కూడా సాయం చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా మీ అందరూ కూడా దృష్టి పెట్టుకొని వారికి వారి పైన మీ అందరి ఆశీర్వాదం ఉండే విధంగా చూడాలి. ఎందుకంటే పేదవాళ్ళ కోసమే చేస్తున్నారు కాబట్టి మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఇంకా పేదవాళ్లకు ఇంకా కూడా ఏ పద్ధతిలో బెనిఫిట్ అవుతుందో అవన్నీ చేయడానికి కూడా ముఖ్యమంత్రి గారు ఉంటారు. ఎందుకంటే మనకు ఆసరా పింఛన్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదిమ వరకు ఇలాంటివి ఎన్నో వస్తున్నాయి. ఇలా డబుల్ బెడ్రూమ్లు కూడా మన కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా దృష్టి పెట్టుకొని మీ అందరి ఆశీర్వాదం వారి పైన ఎప్పటికి కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ తుర్కపల్లె ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.